Hi friends, this is topic of bisection method. Problem ke elle mundu meeku emaina doubts in the comment section lo post cheyandi. Subscribe cheyadam matram marchipokandi. Question chudandi, find the real root of equation x power 4 minus x minus 10 by using the bisection method. First deeniki f of x ante ippudu let f of x equals to e term e equation anukundam ante x power 4 minus x minus 10. ఫస్ట్ అంటే మనకి ఈ బైసెక్షన్ మెథడ్ ఇది యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలంటే మనకి ఇందులో ఏదైనా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే లైక్ 0, 1, 2, 3 నుంచి ఎన్ని ఏ టర్మ్ సబ్స్టిట్యూట్ చేసినా మనకి ఎలాంటి కాంబినేషన్ రావాలంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ లేకపోతే ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ కాంబినేషన్ రావాలి అంటే చూడండి ఫస్ట్ నేను ఎఫ్ ఆఫ్ 0 సబ్స్టిట్యూట్ చేశాను 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో 0, 0 అంటే మైనస్ 10 వచ్చిందంటే ఇక్కడ నెగిటివ్ వాల్యూ వచ్చింది నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 1 సబ్స్టిట్యూట్ చేశాను మళ్ళీ నాకు నెగిటివ్ అన్న ఎందుకంటే 1 - 1 కట్ క్యాన్సిల్ అయిపోతే 0 అయితే మైనస్ 10 మళ్ళీ నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది నేను ఏమని చెప్పాను సీక్వెన్స్లో మనకు పాజిటివ్ నెగిటివ్ లేకపోతే నెగిటివ్ పాజిటివ్ టూ డిఫరెంట్ సైన్స్ రావాలి ఇక్కడ మళ్ళీ పాజిటివ్ వచ్చింది సో ఇది కాదు నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 2 సబ్స్టిట్యూట్ చేశాను సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది 2 పవర్ 4 16 - 2 - 10 = 4 అంటే నాకు ఇక్కడ పాజిటివ్ టర్మ్ వచ్చింది నేను ఏం చెప్పాను నెగిటివ్ పాజిటివ్ లేకపోతే పాజిటివ్ నెగిటివ్ ఉండాలి సో ఇక్కడ చూడు నాకు ఇక్కడ ఒక నెగిటివ్ వాల్యూ వచ్చింది ఇక్కడ పాజిటివ్ వాల్యూ మీరు అనుకోవచ్చు ఇక్కడ కూడా నెగిటివ్ వాల్యూ వచ్చింది కదా ఇది ఇది కాంబినేషన్ తీసుకోవచ్చు కదా తీసుకోవద్దు ఎలా అంటే సీక్వెన్స్లో తీసుకోవాలి ఎప్పుడైనా కానీ సో సీక్వెన్స్లో చూసుకుంటే 1, 2 ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ వచ్చింది సో బై ఇంటర్మీడియట్ వాల్యూ థియరమ్ ద రూట్ లైస్ బిట్వీన్ 1, 2 ఇంటర్మీడియట్ థియరమ్ అంతే కదా మనకి సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఒక నెగిటివ్ వాల్యూ ఒక పాజిటివ్ వాల్యూ రెండు ఆపోజిట్ వాల్యూస్ రావాలి ఆపోజిట్ సైన్స్ వాల్యూస్ రావాలి దాన్ని మనం రూట్ లాగా రూట్ అందులో లై అవుతుందని మనం పెట్టుకుంటాం సో ఇక్కడ చూడండి ఇక్కడ నెగిటివ్ వచ్చింది ఇక్కడ పాజిటివ్ వచ్చింది సో రూట్ లైస్ బిట్వీన్ 1, 2 స్టెప్ వన్ ఏంటంటే ఫస్ట్ అప్రాక్సిమేట్ టు ద రిక్వైర్డ్ రూట్ మనకి లాస్ట్కి అల్టిమేట్గా ఒక రూట్ ఫైండ్ చేయాలి కదా సో ఇప్పుడు ఏంటి ఫస్ట్ అప్రాక్సిమేట్ మనం ఫస్ట్ అనుకుంటున్నాం ఫస్ట్ అప్రాక్సిమేట్ ఏంటి మనకి టూ వాల్యూస్ ఉన్నాయి ఇది ఏ ఇది బి సో x1 = a + b/2 ఈ టూ మధ్యలోనే కదా రూట్ లై అవుతుంది సో దీన్ని యావరేజ్ ఫైన్ చేయాలంటే 1 + 2/2 = 1.5 వచ్చింది 1.5 వచ్చాక ఏం చేస్తావు మళ్ళీ ఈ 1.5 అనేది మనకి గివెన్ ఈక్వేషన్ ఉంది కదా అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ మైనస్ మైనస్ ఎక్స్ మైనస్ 10 అని పెట్టుకున్నాం కదా సో అందులో మనం సబ్స్టిట్యూట్ చేయాలి ప్రతిసారి సో నాకు ఎక్స్ వన్ రూట్ వచ్చింది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూ ఏంటి 1.5 కదా 1.5 ఈక్వల్స్ టు 1.5 ఇక్కడ ఏంటి మనకి ఈక్వేషన్ ఎక్స్ పవర్ 4 మైనస్ ఎక్స్ మైనస్ 10 కదా ఎక్స్ ప్లేస్లో 1.5 హోల్ పవర్ 4 - 1.5 - 10 ఆన్సర్ ఏమొచ్చింది నాకు మనం మీరు క్యాల్సిలేట్ చేయండి ఈజీగా అయిపోతుంది -6.437 ఈ వాల్యూ వచ్చింది ఇది నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ మనం త్రూ అవుట్ బైసెక్షన్ మెథడ్ మొత్తంలో సేమ్ ఏంటి ఎప్పుడైనా నెగిటివ్ పాజిటివ్ లేకపోతే పాజిటివ్ నెగిటివ్ ఈ ఆపోజిట్ సైన్స్ రావాలి మళ్ళీ దానికి మనం యావరేజ్ ఫైన్ చేయాలి సో ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది ఇందులో సబ్స్టిట్యూట్ చేశాక నెగిటివ్ వాల్యూ వచ్చింది నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే నాకు నెక్స్ట్ దీని ముందు పాజిటివ్ వాల్యూ ఏంటి చూసుకోవాలి దీని ముందు పాజిటివ్ వాల్యూ ఏంటి మనకి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ అంటే ఎఫ్ ఆఫ్ 1.5కి నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది దీని ముందు నేను ఎఫ్ ఆఫ్ 2 ఫైన్ చేశాను 1 ఫైన్ చేశాను ఎఫ్ ఆఫ్ 2లో పాజిటివ్ వాల్యూ ఉంది కదా సో ద రూట్ లైస్ బిట్వీన్ 1.5 and 2 ఎఫ్ ఆఫ్ 2 నెగిటివ్ ఇప్పుడు నాకు నెగిటివ్ ఇక్కడ నెగిటివ్ వచ్చింది నెక్స్ట్ నెగిటివ్ వస్తే మనం ఏం చేయాలి పాజిటివ్ చూసుకోవాలి కదా ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే ఏంటి 0, 1, 2, 3 అలా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతుంటే నెగిటివ్ పాజిటివ్ ఏదో సీక్వెన్స్లో ఆపోజిట్ సైన్స్ వచ్చేలాగా చూసుకోవాలి వచ్చాక దాన్ని మనం ఏంటి ఇంటర్మీడియట్ థియరమ్ నుంచి అలా ఆ టూ పాయింట్స్ మధ్యలో రూట్ లై అవుతుందని పెట్టుకోవాలి నెక్స్ట్ ఏంటి దాన్ని అప్రాక్సిమేట్ ఫైన్ చేయాలి అప్రాక్సిమేట్ ఫైన్ చేసినాక ఆ అప్రాక్సిమేట్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వన్ అనుకొని మళ్ళీ ఇందులోనే సబ్స్టిట్యూట్ చేయాలి సబ్స్టిట్యూట్ చేసి ఇక్కడ నాకు నెగిటివ్ వచ్చింది
నెగిటివ్ వచ్చిందంటే దాని ముందు నాకు ఎక్కడ పాజిటివ్ వచ్చింది చూసుకోవాలి. దాని ముందు నాకు ఎక్కడ పాజిటివ్, ఎఫ్ ఆఫ్ 1.5కి నాకు నెగిటివ్ వచ్చింది. దాని ముందు నేను ఏంటి, ఎఫ్ ఆఫ్ 2 ఫైన్ చేశాను, ఎఫ్ ఆఫ్ 1 ఫైన్ చేశాను, 0 ఫైన్ చేశాను. ఇక్కడ నెగిటివ్, నాకు పాజిటివ్ కావాలి. ఎందుకంటే ఎప్పుడైనా బైసెక్షన్ మెథడ్లో ఆపోజిట్ సైన్స్ని చూసుకోవాలి. సో నెగిటివ్ వచ్చిందంటే నాకు పాజిటివ్ ఎఫ్ ఆఫ్ 2లో ఉంది. సో ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ పాజిటివ్. సో ద రూట్ లైస్ బిట్వీన్ 1.5, 2. ఎందుకంటే లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ అనుకుంటే 1.5 తక్కువ కాబట్టి 1.5, 2. సో ద రూట్ లైస్ బిట్వీన్ 1.5, 2. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ యావరేజ్. సెకండ్ అప్రాక్సిమేషన్ టు ద రిక్వైర్డ్ రూట్ ఈస్ x2 = ఇక్కడ x1 అయిపోయింది కదా, నెక్స్ట్ x2 = 1.5 + 2/2 = 1.75 వచ్చింది మనకి. సెవెన్ మళ్ళీ రూట్ వచ్చినాక ఏం చేయాలి, సేమ్ ఇంతమంది ప్రాసెస్, మళ్ళీ ఎఫ్ ఆఫ్ x2 అనుకోవాలి, ఎఫ్ ఆఫ్ 1.75 అంటే ఆ ఈక్వేషన్లో ఇచ్చిన ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేశాను, మళ్ళీ నాకు నెగిటివ్ ఆన్సర్ వచ్చింది. చూడండి 1.75 ఫోర్ -1.75 -10, ఇది క్యాల్సిలో కొడితే మనకు ఆన్సర్ ఏమొస్తుంది, -2.371. ఈసీకి ఈ వాల్యూ అనేది నెగిటివా పాజిటివా, మనకి వాల్యూతో సంబంధం లేదు, పాజిటివా నెగిటివా. ఇంకోటి ఎప్పుడు ఎట్లా చూసుకోవాలంటే, ఇప్పుడు ఇది ఉందా, ఈ రూట్ ఉంది కదా, ఈ రూట్ దాని ముందు వచ్చిన రూట్ సేమ్ టర్మ్స్ రావాలి, పాయింట్ తర్వాత 2 డిజిట్ వరకు సేమ్ రావాలి. ఇక్కడ 6 ఇక్కడ 2, అసలు దానికి పొందనే లేదు. సో అవసరం లేదు, ఇప్పుడు దాని గురించి చూడడం అవసరం లేదు. ఇది నెగిటివ్ వాల్యూ వచ్చింది నాకు. నెగిటివ్ వాల్యూ వచ్చిందంటే దాని ముందు పాజిటివ్ వాల్యూ, అంటే ఎఫ్ ఆఫ్ 1.75 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నాకు పాజిటివ్ మళ్ళీ ఎక్కడ వచ్చింది, దాని ముందు ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1.75 చేసిన ముందు నేను ఏం చేశాను, ఎఫ్ 0.15కి సబ్స్టిట్యూట్ చేశాను కదా, ఇక్కడ నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది. ఇక్కడ నెగిటివ్, ఇక్కడ నెగిటివ్, నెగిటివ్ నెగిటివ్ తీసుకోవద్దు, నెగిటివ్ పాజిటివ్, లేకపోతే పాజిటివ్ నెగిటివ్ తీసుకోవాలి కదా. సో మళ్ళీ పాజిటివ్ ఎక్కడ వచ్చింది చూద్దాం. పైన మళ్ళీ ఎఫ్ ఆఫ్ 2 చేశాను, ఇక్కడ పాజిటివ్ వచ్చింది. సో ద రూట్ లైస్ బిట్వీన్ 2, 1.75. ఎఫ్ ఆఫ్ 2 ఈజ్ పాజిటివ్ కాబట్టి ద రూట్ లైస్ బిట్వీన్ 1.75, 2. ఇప్పుడు థర్డ్ అప్రాక్సిమేట్ ఏంటి, మళ్ళీ యావరేజ్ ఫైన్ చేయడమే కదా, 1.75 + 2/2 x3 = 1.875 వచ్చింది నాకు యావరేజ్ వాల్యూ, 1.875 వచ్చింది. మళ్ళీ ఏంటి నెక్స్ట్, ఎఫ్ ఆఫ్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేయడం కదా, ఎఫ్ ఆఫ్ x3 = ఎఫ్ ఆఫ్ 1.875 = నాకు ఏంటి పాజిటివ్ వాల్యూ వచ్చింది. ఓకే ఇక్కడ పాజిటివ్ వాల్యూ వచ్చింది. పాజిటివ్ వాల్యూ వస్తే ఏం చేయాలి, నెగిటివ్ వాల్యూ ఎక్కడ వచ్చిందో చూసుకోవాలి. ఇక్కడ పాజిటివ్ వచ్చింది, ఎఫ్ ఆఫ్ 1.875కి పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ ఎక్కడ వచ్చిందో చూద్దాం. దీనిపైన ఇప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ 3 సబ్స్టిట్యూట్ చేస్తే నాకు పాజిటివ్ వాల్యూ వచ్చింది. దాని ముందు ఎఫ్ ఆఫ్ x2 చేసినాం, దాని ముందు ఎఫ్ ఆఫ్ x1 చేసాం. ఇప్పుడు చూడండి ఇక్కడ నెగిటివ్ వచ్చింది నాకు, పాజిటివ్ వచ్చింది ఇంతకుముందు. ఇప్పుడు మనం సాల్వ్ చేసిన దానికి దాని ముందు నెగిటివ్ ఫస్ట్ ఏం వచ్చిందో చూడాలి. దాని ముందు నెగిటివ్ ఫస్ట్ నాకు ఇది వచ్చింది కాబట్టి ఇది తీసుకోవాలి, ఇది తీసుకోవద్దు, సీక్వెన్స్లో పోవాలి. కింద నుంచి పైనకి వచ్చినా కూడా మనం ఇప్పుడు చూడండి, ఎఫ్ ఆఫ్ x3 చేశాను, డైరెక్ట్గా ఎఫ్ ఆఫ్ 1, 0, 1, 2 మళ్ళీ ఎఫ్ ఆఫ్ 1.5కి వచ్చింది అలా చూసుకోవద్దు. ఎఫ్ ఆఫ్ x3కి పైన ఎఫ్ ఆఫ్ x2 చేశాం కదా, x2కి నాకు నెగిటివ్ వచ్చిందా లేదా చూసుకోవాలి, రాకపోతే మళ్ళీ ఎఫ్ ఆఫ్ x1కి పోవాలి. సో ఇక్కడ నెగిటివ్ వచ్చింది. సో ద రూట్ లైస్ బిట్వీన్ ఏంటి, పాజిటివ్ నెగిటివ్ వచ్చేసింది కదా, సో 1.75, 1.875 అన్నట్టు. సో ద రూట్ లైస్ బిట్వీన్ 1.75 and 1.875 అంటే ఫోర్త్ అప్రాక్సిమేట్. ఇక్కడ x4 అయిపోయింది కాబట్టి ఫోర్త్ అప్రాక్సిమేట్ టు ద రిక్వైర్డ్ రూట్ x4 ఈక్వల్స్ ఏంటి, 1.75 + 1.875/2 = 1.8125 వచ్చింది మనకి. ఈ రూట్ వచ్చింది మళ్ళీ ఏంటి, సేమ్ మళ్ళీ ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయడమే. సబ్స్టిట్యూట్ చేశాను, నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది. ఇది నెగిటివ్ వాల్యూ అంటే నేను ఏంటి, దాని ముందు పాజిటివ్ వాల్యూ ఎక్కడ వచ్చిందో చూడాలి. ఎఫ్ ఆఫ్ x4, ఎఫ్ ఆఫ్ x3 చూసుకుంటా, ఎఫ్ ఆఫ్ x3 పాజిటివ్ వాల్యూ వచ్చింది. సో ద రూట్ లైస్ బిట్వీన్ 1.875 and 1.8125. సో ద రూట్ లైస్ బిట్వీన్ ఇది. ద ఫిఫ్త్ అప్రాక్సిమేట్ ఏమవుతుంది, ఇవి రెండింటికి యావరేజ్, అంటే x5 = 1.8125 + 1.8175/2 = 1.8437. ఇప్పుడు ఇదేంటి, ఈ టర్మ్ అనేది మళ్ళీ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు -0.288 ఈజ్, ఇప్పుడు ఇది నెగిటివ్ వాల్యూ కదా, అంటే ఎఫ్ ఆఫ్ x5 నాకు నెగిటివ్ వాల్యూ వచ్చింది. దాని ముందు ఎఫ్ ఆఫ్ x4 పాజిటివా నెగిటివా చూసుకోవాలి. సో ఎఫ్ ఆఫ్ x4 వాల్యూ నాకు నెగిటివ్ వచ్చింది. అక్కడ నాకు ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ x5 అనేది, చూడండి ఇక్కడ ఎఫ్ ఆఫ్ x5 అనేది మనకు ఆల్రెడీ నెగిటివ్ వాల్యూ కదా,
So, manam deen iskoli positive value ekkadundo chusukovali. F of x4 negative value deentho pan cheyalem manam. F of x3 iskona naaku positive value ochindi. So, the root lies between 1.875 and 1.84375. ఈ రెండింటి మధ్యన రూట్ లై అవుతుంది. సో x ఆఫ్ 6 అంటే 6th అప్రాక్సిమేట్ ఏమవుతుంది, 1.84375 ప్లస్ 1.875 బై 2 ఈక్వల్స్ టు నాకు ఏమొచ్చింది 1.85938. సో నెక్స్ట్ ఏంటి, మళ్ళీ సేమ్ అందులో సబ్స్టిట్యూట్ చేయాలా, సబ్స్టిట్యూట్ చేస్తే నాకు పాజిటివ్ వాల్యూ వచ్చింది. పాజిటివ్ వాల్యూ వచ్చిందంటే ఇదేంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ సిక్స్ కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైవ్ నెగిటివ్ వచ్చిందా లేదా పాజిటివ్ ఉందా చూద్దాం. సో నెగిటివ్ ఉంది. సో దీని మధ్యలో అండ్ దీని మధ్యలో రూట్ లై అవుతుంది. మళ్ళీ అప్రాక్సిమేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏంటి, ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ సెవెన్ కదా, ఎక్స్ సెవెన్ నాకు ఏంటి యావరేజ్ ఫైన్ చేయాలి. దీనిది యావరేజ్ ఫైన్ చేస్తే 1.85 వచ్చింది. సో ఏంటి, ఇది వచ్చింది, రూట్స్ వచ్చాయి మనకి. ఇప్పుడు చూడండి, రూట్ ఎక్స్ ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫోర్ అలా చేసుకుంటూ పోతున్నాం కదా, ఎక్స్ సెవెన్ వరకు వచ్చింది. చూడండి ఇక్కడ ఈ ఎక్స్ సిక్స్కి ఎక్స్ ఫైవ్కి 1.85 అంటే ఫస్ట్ టూ టర్మ్స్ పాయింట్ తర్వాత ఫస్ట్ టూ టర్మ్స్ సేమ్ వచ్చినాయి కదా. సో ఇక్కడికి రూట్ వచ్చేసినట్టే మనకి. సో ద సిక్స్ అండ్ సెవెంత్ ఆర్ అప్రాక్సిమేట్లీ సేమ్, ద రిక్వైర్డ్ రూట్ కరెక్ట్ టు టూ డెసిమల్ ప్లేస్ ఈజ్ 1.85. సో ద రూట్ ఈజ్ 1.85 అన్నట్టు. ఎందుకు ఓన్లీ ఎక్స్ సిక్స్ ఎక్స్ ఫైవ్ చూసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఎక్స్ ఫైవ్ చూసుకోండి, ఎక్స్ ఫైవ్ వాల్యూ ఎంత వచ్చింది నాకు 1.84 వచ్చింది. ఇక్కడ 85, మనం ఎప్పుడైనా పాయింట్ తర్వాత ఉన్న టూ డెసిమల్స్ అనేది సేమ్ ఉండాలి. నాకు 84 వచ్చింది, ఇక్కడ 85 వచ్చింది, ఇక్కడ కూడా 85 వచ్చింది, టూ ప్లేసెస్లో సేమ్ వచ్చింది కాబట్టి ఇక్కడికి ఆపేయచ్చు. మనం ఏంటి సీక్వెన్స్ చూసుకోవాలి, దీని తర్వాత ఇది వచ్చింది, ఇది వచ్చిన తర్వాత ఒకవేళ ఇక్కడ మళ్ళీ నాకు 4 వచ్చింది అనుకోండి, ఈ స్టెప్ చేయని అవసరం లేదు. అప్పుడు 5, 6 ఆర్ సేమ్ అప్రాక్సిమేట్ కాబట్టి రూట్ ఏమవుతుంది 1.84 అవుతుంది. కానీ నాకు 84 తర్వాత మళ్ళీ 85 వచ్చింది, 85 వచ్చింది, ఓకే మళ్ళీ ఇంకోటి చేస్తే మళ్ళీ 85 వచ్చింది, రెండు సేమ్ వచ్చింది కాబట్టి ద రిక్వైర్డ్ రూట్ కరెక్ట్ టూ అండ్ టూ డెసిమల్స్ కాబట్టి ఇది రూట్, 1.85 అనేది రూట్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇలాంటి ఇంకో ప్రాబ్లం చెప్తాను, ఇది నార్మల్గా ఎక్స్ బార్లో ఉంది కాబట్టి ఇది. ఇది కాకుండా నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ అలాంటి టర్మ్స్ ఉన్నప్పుడు ఎలా సాల్వ్ చేయాలి ఇంకో వీడియో చూస్తే మీకు క్లియర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.